నమస్తే నా పేరు కవిత ఫ్రమ్ నేను హౌస్ వైఫ్ అండి తాజ్ కుక్కరీ షో వాళ్ళు నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి నేను ఈరోజు ఇండియన్ స్టైల్లో సింపుల్ స్నాక్స్ పిజ్జా పాకెట్స్ చేస్తున్నాను మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం వీట్లో కట్ చేసుకున్న ఆనియన్ టొమాటోస్ క్యాప్సికమ్ పిజ్జా సాస్ ఘీ చిల్లీ ఫ్లేక్స్ చీజ్ కొత్తిమీర గార్నిషింగ్ కొరకు సాల్ట్ పెప్పర్ బేకింగ్ సోడా ఇప్పుడు తయారు చేసుకున్న విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేడే కదా ఆనియన్స్ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి క్యాప్సికమ్ క్యాప్సికమ్ కూడా వేసేయాలి ఇందులో కొన్ని టమాటాస్ వేయాలండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసాను కదా దీన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగనిద్దాం మగ్గిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ఇప్పుడు దీంట్లో పిజ్జా సాస్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ పౌడర్ ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకో పిజ్జా పాకెట్స్ కోసం మనం స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు పిజ్జా పాకెట్స్ చేయడానికి దాని బేస్ తయారు చేసుకోవాలి ఇప్పుడు వీట్ ఫ్లోర్ తీసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేయాలండి అందులో చిన్న స్పూన్ బేకింగ్ పౌడర్ చపాతి ఒత్తుకోవాలండి ఇలా ఇలా చేసేసుకొని దీన్ని చిన్న క్యాప్తో కట్ చేసుకోవాలండి ఇలా వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోండి ఆన్ చేసుకొని దీనిపైన గుంట పొంగల పీట పెట్టుకోవాలి అందులో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే పిండి దానికి అతుక్కుండా ఉంటుంది పిజ్జా బేసెస్ ఉన్నాయి కదండి ఇందులో పెట్టేస్తాం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తాం ఇప్పుడు గార్నిష్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఇలా ఈజీగా వచ్చేస్తాయండి మన క్రిస్పీ ఇండియన్ పిజ్జా పాకెట్స్ తయారైపోయాయి చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేసి చూడండి